ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, ఈనాడు కూడా ఎటు చూసినా పాపము పెట్టరేగిపోతుంది, అన్యాయము పెరిగిపోతుంది, మోసము పెరిగిపోతుంది. సైతాను తన రోజులు దగ్గర పడినవి అని గ్రహించి పాపాన్ని 7 రెట్లు పెంచేశాడు. ఎందుకు? నీతిమంతులను నాశనం చేయడానికి, నీతిమంతులను మసి చేయడానికి. ఈనాడు కూడా సైతాను నీతిమంతులైన దేవుని బిడ్డలను, వాక్యానుసారంగా జీవించే విశ్వాసులను, ఆత్మానుసారంగా జీవించే ఆత్మీయులను అనగార్చడానికి, అనగద్రొక్కడానికి, ఆత్మీయ జీవితంలో అణిచేయడానికి పాపము అనే అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచాడు. అందుకే ఎటు చూసినా పాపము పెట్టరేగిపోతూ ఉంది, అన్యాయము పెరిగిపోతూ ఉంది, దుష్టత్వము రోజు రోజుకు మన కళ్ళ ముందు చెలరేగిపోతూ ఉంది. కారణం తెలుసా? సైతాను పన్నాగం పన్నాడు. ఏమిటి? దేవుని బిడ్డలు నీతిగా జీవించడానికి వీల్లేదు, యథార్థంగా బ్రతకడానికి వీల్లేదు, పరిశుద్ధంగా జీవించడానికి వీల్లేదు. అయితే ఏం చేయాలి? పాపాన్ని పెంచాలి, 7 రెట్లు పెంచాలి. 7 దేనికి సూచన? సంపూర్ణతకు సూచన. అంటే అర్థం ఏమిటి? ఇంకంతకంటే ఎక్కువ పాపము లేదు అన్నట్టుగా చేయాలి. దేవుని అందు భయభక్తులు కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి జీవించడం సులభం అంటారా? సహజంగా సాధ్యం కాదు. పాపిష్టి మనుషుల మధ్య పవిత్రముగా జీవించే తన బిడ్డలు దేవునికి కావాలి. ఉన్నారా మన మధ్య అటువంటి వారు? యథార్థంగా నీతిగా సకల ఆజ్ఞల ప్రకారము దేవుణ్ణి సంతోషపరిచే కుటుంబము ఉన్నదా? భర్త భార్య ఉన్నారా మన మధ్య? దేవునికి అటువంటి వారు కావాలి. మీరు అనొచ్చు, బ్రదర్, పాపిష్టి మనుషుల మధ్య, నీచమైన కార్యాలు చేసే మనుషుల మధ్య, ఈ మురికి కోపములో, ఈ మురికి లోకములో పవిత్రంగా జీవించడం ఎవరికి సాధ్యం బ్రదర్? ఎవరికి వీలవుతుంది బ్రదర్ అనే ప్రశ్న మీరు సహజంగా వేయొచ్చు. దయచేసి గమనించండి, మీరు ఎప్పుడైనా తామర పుష్పాన్ని చూసారా? తామర పువ్వు మీరు చూసారా? చెప్పండి, ఆ తామర పువ్వు ఎక్కడుంటుందో చెప్పండి. తామర పువ్వులు మీరు ఎప్పుడైనా సముద్రంలో చూసారా? కనిపించదు. నదుల్లో చూసారా? ప్రవహిస్తున్న నీళ్ళ మధ్య చూసారా? మరి ఎక్కడ చూసారు? సహజంగా చెరువుల్లో ఉంటుంది. తామర పువ్వు, తామర ఆకులు, తామర మొక్క సహజంగా చెరువుల్లో ఉంటాయి. పారే నీటిలో దోషం ఉండదంటారు, ప్రవహించే నీటిలో దోషం ఉండదు. కానీ చెరువుల్లో ఉన్న నీరు మంచినీరు కాదు, బురద నీరు. ఎప్పుడైనా చెరువులో ఉన్న నీటిని మీ చేతుల్లోకి తీసుకోండి, ఆ తర్వాత నీళ్లు పారబోసేసేయండి, ఆ తర్వాత మీ చెయ్యిని వాసన చూసుకుని అబ్బో బల్లే ఉంటుందిలే. వీలైతే ఒక్కసారి ట్రై చేయండి, కంపే కంపు. ఎందుకని? ఒక్కసారి చేయబడితే చాలు కంపు. ఎందుకని? అది నిల్వ చేసినటువంటి నీళ్లు. ఆ నీళ్ళల్లో, ఆ మురికి నీళ్ళల్లో ఒకసారి చేయబెడితేనే నీ చెయ్యి అంత కంపు వస్తుంది. మరి అటువంటి మురికి నీళ్ళల్లో తామర పుష్పం ఎప్పుడైనా చూసారా? ఆ మురికి నీళ్ళల్లో ఉన్నటువంటి తామర ఆకును చూసారా? తామర ఆకును తీసుకోండి, ఆ తామర ఆకును తీసుకొని ఆ మురికి నీళ్లు తామర ఆకు మీద పోయండి. ఎప్పుడైనా తామర ఆకు మీద నీళ్లు నిలవడం చూసారా? నిలబడవు. ఒక్క చుక్క మురికి నీళ్లు తామర ఆకు మీద నిలబడదు. ఎప్పుడైనా ఆ తామర పుష్పాన్ని చూసి స్మెల్ చూసారా? మురికి స్మెల్ దానికి దానిలోంచి రానే రాదు. ఎలా సాధ్యమైంది? దయచేసి వినాలి. తామరాకునే దేవుడు కాపాడగలిగితే, తామర పుష్పాన్నే దేవుడు ఆ మురికి నీళ్ళ కంపు కొట్టకుండా కాపాడగలిగితే, నిన్ను నన్ను ఈ మురికి కూపముతో నిండిన ప్రపంచంలో పవిత్రముగా కాపాడుకోవడం దేవునికి కష్టము కానే కాదు. మురికి నీళ్ళల్లోనే దేవుడు తామరాకును, తామర పుష్పాన్ని మురికి అంటకుండా కాపాడగలిగితే, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును సిలువకు అప్పగించి సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా నిన్ను నన్ను పవిత్రపరచిన దేవుడు ఈ పాపిష్టి లోకంలో మనల్ని పరిశుద్ధులుగా కాపాడుకోలేడంటారా? ఒక్కసారి ఆలోచించండి.